हाय फ्रेंड्स बागुन्नारु अंडि अंदरिनी ई रोज क्लास लोनी मनं 44 साइज ब्लौज कटिंग एला चेयालनेदि चूद्दामंडि। क्रॉस कटिंग ब्लौज नाकु कामेंट्स लोनी ओकरु चाला रिक्वेस्ट चेस्तुन्नारंडि 44 साइज तन बॉडी मेजरमेंट्स नि नाकु इच्चारु ఈ కొలతలు నాకు ఇచ్చారు, ఈ కొలతల ప్రకారంగా బ్లౌజ్ కటింగ్ చేసి నాకు చూపించండి అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, లెంత్ అయితే కనుక ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులకి పొడవు అన్నది వచ్చింది. అంటే మనకి 1 మీటర్ క్లాత్ తీసుకున్నారు అంటే కనుక ఒక హ్యాండ్ అనేది 6 ఇంచుల వరకు మనకి ఇంచుమించులోని 6 ఇంచుల పొడవు వరకు మనకి వచ్చేస్తుంది. అంతకన్నా ఎక్కువ పొడవు మనం హ్యాండ్ లెంత్ కనుక కావాలి అని అనుకున్న వాళ్ళు 1.25 మీటర్ అనేది థాన్లో కటింగ్ చేయించేసుకుంటే కనుక మీకు అసలు ఎక్కడ క్లాత్ తక్కువ కాకుండా ఉంటుందన్నమాట. నేనైతే 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి, పొడవు ఏమో 15 ఇంచులు. మనకి లెంత్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఏంటంటే మనకి క్లాత్ ఎక్కువ పడుతుంది అనమాట. చెస్ట్ ఏమో 44, నడుము 36, నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు అని చెప్పారు. ఇప్పుడు ఈ కొలతలతోనే మనం ఈ మార్కింగ్ చేసి ఎలా మనం మార్కింగ్ చేయాలనేది చూద్దాం. ఎవరైనా సరే 44 సైజు చెస్ట్ సైజు ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ అన్నది బాగుంటుందండి. ఒకసారి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు లెంత్ అన్నది 15 ఇంచులు కదా, ఈ 15 ఇంచులకి మనం ఎప్పుడు కూడా ఖర్చులకి 1 ఇంచు యాడ్ చేస్తాం కదా, 1 ఇంచు కలుపుకొని 16 ఇంచుల దగ్గరికి మనం మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి కిందకి ఫస్ట్ 16 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకుందాం. అదే రకంగా ఓపెన్ సైడ్ వైపు కూడా 16 ఇంచులకి మార్కింగ్ పెడితే లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపు ఉండాలి, కోరంచులు ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉండాలి. ఇదే ఫోల్డింగ్ మీద మనం బ్లౌజ్ కటింగ్ చేస్తాం కదా. చూసారా, ఇలా ఓపెన్ వైపు కూడా కొద్దిగా దూరంగా మనం ఇలా మళ్ళీ ఇంకొక 16 ఇంచులకి మనం మార్కింగ్ చేస్తే లైన్ అన్నది ఎక్కడ కూడా మనకి అంటే అటు ఇటు వంకర రాదనమాట, చక్కగా స్ట్రైట్గా వస్తుంది. సరేనండి, ఇప్పుడు మనం పొడవు మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఈ సైజు వాళ్ళకి షోల్డర్ మార్కింగ్ వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గరికి షోల్డర్ మార్కింగ్ అన్నది పెట్టుకోండి. 6 ఇంచులు షోల్డర్ మార్కింగ్ పెట్టాలి. 5.5 గట్ట పెడితే కనుక షోల్డర్ ఫాలింగ్ అవుతుంది. సరేనండి, 6 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత 6.5 ఇంచులు మనం చంకదింపు పెట్టుకున్నాము అంటే కనుక ఎక్కడ కూడా టైట్ అవ్వకుండా నీట్గా వస్తుంది. పైనుంచి కిందకి 6.5 ఇంచులకి చంకదింపు పెట్టి ఇక్కడ కొద్దిగా దూరంగా 6.5 ఇంచులు కూడా ఒక మార్కింగ్ చేస్తే ఈ లైన్ కూడా మనకి ఇలాగ స్ట్రైట్గా వస్తుంది అనమాట. సరేనండి, ఇలా మనకి ఆర్మ్ రౌండ్ వచ్చింది కదా. సెంటర్లోని స్కేల్తోని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ మనకి చంక రౌండ్ ఎంత తీసుకోవాలి అంటే కనుక 1.25 ఇంచు తీసుకోవాలి. అంటే 1 ఇంచు 2 గీతలు ఎక్కువ అనమాట. కార్నర్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ పెట్టి ఈ మార్కింగ్ నుంచి ఈ లైన్కి, అదే రకంగా ఈ మార్కింగ్ నుంచి ఈ లైన్కి ఇలాగ రౌండ్ అన్నది ఇచ్చుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువ పైకి ఇవ్వాల్సిన అవసరం లేదని రౌండ్ ఎక్కడ తిరిగితే అక్కడ వరకు ఇస్తే సరిపోద్ది. దాని తర్వాత మెడ వెడల్పు దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ముందు చెస్ట్ మార్కింగ్ పెట్టేద్దాం. చెస్ట్ వచ్చేసి 44 ఇంచులు, 44లోనే సగం 22, 22లోనే సగం 11, అంటే 44కి 4 వంతు తీసాం. ఫోల్డింగ్ దగ్గర 11 ఇంచులు పెట్టి ఇలా ఇక్కడ ఇంచి టేపు లాస్ట్ చేసి ఇలా మార్కింగ్ చేస్తే మనకి 11 ఇంచులు వచ్చేసింది. అదే రకంగా నడుము, నడుము దగ్గరికి వచ్చేటప్పటికి 36, 36లోని సగం 18 ఇంచులు, 18లోంచి సగం చేస్తే 9 ఇంచులు వస్తుంది. ఇలా ఒకవేళ లెక్క పెట్టుకుని రాకపోతే ఇలా చూసుకోండి, 9 ఇంచులు వచ్చింది కదా. నడుము డాట్స్ కోసం అని చెప్పేసి 1 ఇంచు కలుపుకొని 10 ఇంచుల దగ్గరికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. సరేనండి, మనకి ఇక్కడ నడుములోని 4 వంతు తీసుకుని ఇక్కడ దానికి డాట్స్ కోసం అని చెప్పేసి 1 ఇంచు కలుపుకోండి. కలుపుకుంటే కనుక మనకి 10 ఇంచులు వచ్చింది. సరేనండి, ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా మనం ఇలా 10 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెడతాం. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ దగ్గర నడుము దగ్గర పెట్టిన మార్కింగ్లు అన్నది మనకి ఫిట్టింగ్ మార్కింగ్లు అనమాట. ఇక్కడ ఒక లైన్ ఇలా డ్రా చేసేస్తే 2 మార్కింగ్లు కలిపి ఇక్కడ మనకి ఖచ్చితంగా కుట్టు అనేది రావాలి. దాని తర్వాత ఎక్స్ట్రా ఖర్చులకి మీరు ఎంత కలుపుకోవాలనుకుంటున్నారు, 1.5 ఇంచా 2 ఇంచుల, అది మన ఇష్టం. 2 ఇంచులు ఖర్చులు పెట్టుకుంటే కనుక ఒకవేళ టైట్ అయినా సరే మీరు లూజ్ చేసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే హ్యాండ్స్ దగ్గర జాయింట్ అనేది కొద్దిగా పెద్ద జాయింట్ వస్తుంది. సరేనండి, ఇలా 2 ఇంచుల దగ్గరికి మీరు, నేనైతే బ్లౌజ్కి 2 ఇంచులకి నేను ఖర్చులకు పెడుతున్నాను, 2 ఇంచుల దగ్గరికి ఇలా ఖర్చులు పెట్టి ఇలాగ లైన్ అనేది డ్రా చేసేసాం. సరేనండి, ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసేసి ఇది 2 ఇంచులు ఖర్చులు అనమాట. ఇప్పుడు మెడ వెడల్పు దగ్గరికి వచ్చేటప్పటికి 2.5 ఇంచులు మెడవెడల్పు పెట్టుకుంటే 1.25 ఇంచు కుట్లోకి పోతే పావు తక్కువ 3 ఇంచులు అన్నది మనకి మిగులుతుంది అనమాట. సరేనండి, అంటే వస్తుంది, అంటే అంత మెడవెడల్పు అన్నది మనకి వస్తుంది. నేనైతే 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. సరేనండి, 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. మనకి నెక్ డీప్ 10 ఇంచులు పెట్టమన్నారు కాబట్టి పైనుంచి కిందకి 10 ఇంచులకి మార్కింగ్ పెడదాం. ఈ సైజు వాళ్ళకి 10 ఇంచులు నెక్ అనేటప్పటికి డీప్ నెక్లోకి రాదండి, మీడియం అనమాట. అంటే బాగా పెద్దది కాదు, చిన్నది కాదు, మధ్య రకంగా ఉంటుంది. కింద వెడల్పు వచ్చేసి నెక్ దగ్గర 3 ఇంచులు పెట్టుకోండి.
చక్కగా రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా అందంగా తిరుగుతుంది సరేనండి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ 2.5 ఇంచుల దగ్గర నుంచి ఈ 3 ఇంచుల వెడల్పు దగ్గరికి ఇలా కలిపేసామంటే గనుక ఒక ఎల్ షేప్ వస్తుంది ఇక్కడ ఈ కార్నర్ దగ్గర మనం ఒక రౌండ్ షేప్ ఇచ్చుకుంటే గనుక నెక్ రౌండ్ అనేది అయిపోద్ది ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి సరేనండి ఇప్పుడు మనం కటింగ్ చేసేద్దాం కటింగ్ చేసేటప్పుడు మెడ వదిలేసి మీతదంతా కూడా కటింగ్ చేసేయండి ఎందుకంటే మెడ దగ్గర కటింగ్ చేయకుండా గనక ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తే గనక చాలా ఈజీగా ఉంటదన్నమాట సరేనండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ పార్ట్ చాలా సింపుల్ గా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డీప్ అన్నది ఈ సైజ్ వాళ్ళకి 7 ఇంచుల వరకు డీప్ పెట్టుకోండి 7 ఇంచుల వరకు పెట్టుకుంటే సరిపోద్ది సరేనండి 7 ఇంచుల డీప్ కి నేను ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 7 ఇంచులకి బ్యాక్ పార్ట్ లోనే మార్కింగ్ అన్నది పెట్టాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నది మనకి కింద క్లాత్ దగ్గర ఉండాలి అంటే ఈ మార్కింగ్ దగ్గర చేసి కింద క్లాత్ ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ రకంగా క్రాస్ పెట్టుకోండి మనకి పక్కన క్లాత్ మిగిలింది కదా బ్యాక్ సైడ్ కటింగ్ చేయగా అక్కడ షోల్డర్ పెట్టి ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర కింద క్లాత్ ఉందా లేదా చూసుకోండి నాకైతే ఉంది కింద మార్కింగ్ కూడా చేశాను సరేనండి ఈ రకంగా క్రాస్ పెట్టుకోండి తర్వాత చూసారు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కింద క్రాస్ దగ్గరకు వచ్చి కొద్ది క్లాత్ తగ్గింది కానీ మనం 2 ఇంచులు పొడవు తగ్గిస్తాం కదా ఆ పొడవు ఇప్పుడే తగ్గించి ఒక మార్కింగ్ చేస్తే 2 ఇంచులు పైకి మనకి తెలుస్తుంది అన్నమాట కరెక్ట్ గా మీకు తగ్గించేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటది ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర చేసి ఇలాగ ఫోల్డింగ్ పక్క నుంచి ఒక లైన్ డ్రా చేసేయండి అదే రకంగా కింద నడుం దగ్గర లైన్ కూడా ఇలా డ్రా చేసి కొద్దిగా ముందుకి ఇలా పొడిగించండి అది ఎందుకు అంటే గనక మన బ్యాక్ సైడ్ నడుములో 4వ వంతు తీసుకున్నాం చెస్ట్ దగ్గర కచ్చులతో పాటు మార్కింగ్ చేస్తే మనకి 13 ఇంచుల వెడల్పు అన్నది వచ్చింది అంతే ఇక్కడ కూడా ఉండేటట్టుగా పెట్టుకోండి ఎందుకంటే మనకి డాట్స్ దగ్గర క్లాత్ కావాలి కాబట్టి ఇప్పుడు మనం క్లాత్ అనేది చెస్ట్ దగ్గర ఎంత ఉంటే అంతా పెంచుకుంటున్నాం అన్నమాట ఈ చెస్ట్ లైన్ దగ్గర నుంచి చూసారు ఇక్కడ ఈ కచ్చుల లైన్ దగ్గర నుంచి ఈ నడుము ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్కి ఇలా స్ట్రైట్గా లైన్ గీసేస్తే నడుముకి 4వ వంతు తీయకుండా స్ట్రైట్గా వచ్చింది చూసారు కదా ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇలా డ్రా చేసేయండి తర్వాత 2 ఇంచుల కచ్చులు మార్కింగ్ పెట్టండి ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఉన్నంత వరకు ఇక్కడ మార్కింగ్ చేయండి షోల్డర్ పై లైన్ కూడా ఇలా మార్కింగ్ చేసి మెడ వెడల్పు దగ్గర కూడా ఇలా పైకి ఒక మార్కింగ్ ఇవ్వండి ఇది మెడ వెడల్పు అని తెలుస్తుంది అన్నమాట సరేనండి ఇప్పుడు ఇక్కడ కార్నర్ దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా వేలు గట్టిగా నొక్కపెట్టి ఇక్కడ ఒక డాట్ పెడితే ఆర్మ్ రౌండ్ దగ్గర కార్నర్ పాయింట్ తెలుస్తుంది లోతు తీసేటప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్కేల్తోని ఈ డాట్ని ఫస్ట్ ఇలాగ మనం షోల్డర్ పక్కనున్న లైన్కి ఇలా కలిపేస్తే చక్కగా మనకి ఆర్మ్ డౌన్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట బ్యాక్ సైడ్లో ఎలా అయితే ఉందో అలాగే వస్తుంది ఇక్కడ ఈ లైన్ కూడా ఇలా కలిపేసుకోండి సరేనండి ఇప్పుడు ఇంతవరకు ఇలా అయిన తర్వాత ఇక్కడ కార్నర్లోని ఇలా స్కేల్ని ఇలాగ మనం కార్నర్ పాయింట్ ఆఫ్ స్కేల్తో ఇలా లైన్ గీసి ఇక్కడ లోత్ అనేది 1/4 ఇంచుకి రౌండ్ అనేది తీసుకోండి ఇందాక మనం 1/4 ఇంచుకి తీసుకున్నాం బ్యాక్ సైడ్లోని ఇప్పుడు 1/4 ఇంచుకి మాత్రమే తీసుకుంటే 1/2 ఇంచు అనేది తగ్గిపోద్ది అంటే 1/4 ఇంచు అంటే 1 ఇంచు కన్నా 2 గీతలు తక్కువ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇలా ఈ లైన్కి ఇలాగ రౌండ్ ఇచ్చుకుంటే పర్ఫెక్ట్గా రౌండ్ వచ్చేస్తాయి సరేనండి దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి చూసారు కదా ఇక్కడ మనకి ఈ మెడ మనకి 7 ఇంచీలు మార్కింగ్ చేసిన దగ్గర ఒక మార్కింగ్ పెట్టాం కదా అక్కడి నుంచి లోపల వైపుకి 3 ఇంచీలు వెడల్పుకి ఇలా మార్కింగ్ చేయండి మెడ వెడల్పుకి అనమాట ఆ మెడ వెడల్పు అన్నది ఇక్కడ 7 ఇంచులు పొడవుకి పర్ఫెక్ట్గా పెట్టామా లేదా వంకరగా ఏమైనా పెట్టామో చెక్ చేసుకోండి ఈ షోల్డర్ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా 7 ఇంచులు ఉందాలే చూసుకోండి నేను డాట్ అనేది కొద్దిగా పైకి వచ్చిన చూసారా 1/4 ఇంచు అనేది కరెక్ట్గా 7 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎప్పటికప్పుడు చెక్ చేసుకున్నారు అంటే కనుక మెడ తక్కువ ఎక్కువ రావాలన్నది జరగకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇలాగ కలిపేసుకోండి ఇలా కలిపితే కనుక మీకు ఒక ఎల్ షేప్ వస్తుంది కదా ఎల్ షేప్ దగ్గర ఒక రౌండ్ షేప్ అంటే నెక్ షేప్ అన్నది మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు రౌండ్ ఇవ్వాలనుకుంటే కనుక చక్కగా ఇలా రౌండ్ అన్నది ఇలా రౌండ్ ఇచ్చేసుకోండి సరేనండి ఇలా రౌండ్ ఇచ్చేస్తే మనకి కరెక్ట్గా సరిపోద్ది ఇక్కడ కార్నర్ దగ్గర మనం రౌండ్ షేప్ ఇచ్చేసాం ఇప్పుడు పై మార్కింగ్లు అన్నీ అయిపోయినాయి కింద 2 ఇంచులు తగ్గించాలి కదా ఆల్రెడీ తగ్గించి ఒక మార్కింగ్ చేసాం కదా ముందే ఇటువైపు కూడా 2 ఇంచులు తగ్గించి ఒక మార్కింగ్ చేయండి ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని కలిపి ఇలా స్కేల్తో లైన్ గీస్తే మనకి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అన్నది 2 ఇంచులు పొడవు అన్నది తగ్గిపోయింది సరేనండి అదే రకంగా మనకి ఇప్పుడు మనం ఖర్చులు ఉంది కదా 2 ఇంచీలు పైన ఖర్చులు మార్కింగ్ 2 ఇంచీలు పెట్టాం కదా అదే ఇక్కడ కూడా 2 ఇంచీలు ఖర్చులు మార్కింగ్ కూడా లోపల వైపుకి పెట్టండి ఈ లైన్ ఎందుకు డ్రా చేయాలి అంటే కనుక షేప్ ఇచ్చేటప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట చాలా ఈజీగా కింద షేప్ ఇచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అది ఏంటనేది తర్వాత చూద్దాం ఫస్ట్ 2 ఇంచీలది ఖర్చులు కూడా మీరు ఇలాగ మార్కింగ్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు షేప్ ఇచ్చుకోవడమే ఉంది ఇప్పుడు షేప్ ఇచ్చుకునేటప్పుడు కింద మనం 2 ఇంచులు తగ్గించిన లైన్ నుంచి పైకి 1 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది హుక్కుల వైపు పెట్టండి దాని తర్వాత ఇటువైపు అడ్డుగా
మామూలుగా అయితే 3 ఇంచులు పెడతాము కానీ పెద్ద సైజు కాబట్టి 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి ఇలా అడ్డుగా ఈ ఉక్కుల దగ్గర నుంచి ఈ అడ్డు లైన్ మీద 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టి కింద ఒక 1/2 ఇంచు మాత్రమే డౌన్ చేయండి పెద్ద సైజు కదా అని ఎక్కువ డౌన్ చేసేకండి 1 ఇంచు మాత్రమే డౌన్ చేయండి హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే 1 ఇంచు అనేది డౌన్ చేస్తాం ఇక్కడి నుంచి ఈ 1 ఇంచు అనేది ఇలా కలపండి ఇక్కడికి ఇలా కలిపి ఆ తర్వాత ఇలా నెమ్మదిగా వచ్చి ఈ రకంగా ఇవ్వాలి ఇది నేను ఫుల్ గా డ్రా చేసి చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి షేప్ ఇలా తీసుకొచ్చి ఈ కార్నర్ పాయింట్ కి కలాలి ఈ కార్నర్ కి కలిసి తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచు పైకి తీసుకురావాలి అప్పుడు మీకు షేప్ అన్నది పర్ఫెక్ట్ గా వస్తదన్నమాట అందుకనే మనం మన కచ్చల్ లైన్ కూడా మనం డ్రా చేసుకుంటే గనుక ఈజీ అవుతుంది సరేనండి ఇప్పుడు మనకి ఇంకొక విషయం మీకు టిప్ చూపిస్తాను చూడండి సింపుల్ పద్ధతి నడుము 36 ఇంచులు కదా ఈ 36 లోని నాలుగో వంతు అన్నది 9 ఇంచులు 36 లోని నాలుగో వంత తీస్తే గనుక నడుముకి నాలుగో వంత అనేది 9 ఇంచులు ఇప్పుడు ఈ 9 ఇంచులకి మీరు డాట్ ఎంత వేసుకుంటారో అంత కలుపుకోవాలి ఇప్పుడు ఈ సైజ్ వాళ్ళకి డాట్ ఫస్ట్ ఉక్సల్ దగ్గర నుంచి ఒక 3 ఇంచుల దగ్గరికి ఈ లైన్ మీద మార్కింగ్ చేయండి దాని తర్వాత డాట్ వెడల్పు అన్నది 3 ఇంచులకి మార్కింగ్ చేయండి ఈ సైజ్ వాళ్ళకి ఇలా డాట్ మార్కింగ్ పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ సెట్ అయిపోద్ది ఇప్పుడు అంటే ఈ డాట్ వెడల్పు అన్నది మనం 3 ఇంచులు తీసుకున్నాం ఇప్పుడు ఈ 9 ఇంచులకి 3 ఇంచులు కలిపితే మనకి 12 ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ 12 ఇంచులు ఈ ఉక్కు లైన్ దగ్గర నుంచి ఫిట్టింగ్ లైన్ వరకు మాత్రమే ఉండాలి ఆ 2 ఇంచుల ఖర్చులు ఖర్చుల కింద ఉండిపోద్ది మనకి కుట్లకు కావాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇలా కొలిస్తే నాకు 11.5 ఇంచులు వచ్చింది చూసారు కదండి ఇంకా అంటే మనకు ఒక 1 ఇంచు మాత్రమే తగ్గింది అది ఖర్చుల్లోనే సరిపోద్ది లేదు అనుకుంటే మనం పెంచుకోవచ్చు అన్నమాట ఒక 1/2 ఇంచు 1 ఇంచు తేడా వచ్చినా పర్వాలేదు సరేనండి ఇప్పుడు మనకి ఇలా మనం కటింగ్ చేసేద్దాం ఒక 1 ఇంచ్ అయితే గనుక మనకి ఏంటంటే మనకి ఖర్చుల్లోనే సరిపోద్ది ఎక్కువగా 1 ఇంచ్ కట తేడా వస్తే పైన ఇంకా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రకంగా చక్కగా కటింగ్ అనేది చేసేయండి ఇలా కటింగ్ చేసేసిన తర్వాత మనకి షేప్ బెల్ట్ అనేది కూడా ఎప్పుడూ కూడా కొల్చుకునే మనం షేప్ బెల్ట్ ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెడ కూడా ఇలా కటింగ్ చేసి తీసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడితే గనక షోల్డర్ కరెక్ట్ గా కలిసేటట్టు ఇలా పెడితే గనక చక్కగా మీరు హుక్కుల వైపు అంటే బ్యాక్ పార్ట్ చూసారు కదా ఇది షోల్డర్ బ్యాక్ పార్ట్ లైన్ కేమో హుక్కుల లైన్ అదే రకంగా ఈ లోత్ అనేది మీకు పర్ఫెక్ట్ గా తెలుస్తుందన్నమాట ఇలా ఉంటే గనక మీరు పర్ఫెక్ట్ గా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేశారు అనే అర్థం ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కొలతలు తీసుకుందాం ఫ్రంట్ వైపు కింద అంచు ఉంది చూసారా ఈ కింద అంచు దగ్గర నుంచి హుక్కుల వైపులు ఫిట్టింగ్ వైపు రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేయండి ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ అదే రకంగా ఫిట్టింగ్ వైపు కూడా ఇక్కడ ఒక 1 ఇంచ్కి పైకి మార్కింగ్ చేయండి ఎందుకంటే షేప్ బెల్ట్ ఖర్చుల కోసం అన్నమాట షేప్ బెల్ట్ మార్కింగ్ చేయడానికి మనకి కావాలి కదా అందుకని అంటే కుట్టు కుట్టడానికి ఖర్చుకి ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర నుంచి కింద నడుము దగ్గరికి ఎంత ఉందనేది చూసుకోండి బ్యాక్ పార్ట్ కింద నడుము దగ్గరికి 3.5 ఇంచులు ఉంది మీకు ఎంత వస్తే అంతే పెట్టండి 3.5 వచ్చిందని మీరు మీకు 4 వచ్చితే 4 పెట్టండి నాకైతే ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు ఫిట్టింగ్ వైపు వచ్చింది అంటే 2.7 అన్నమాట మీకు 3 వచ్చినా 3.5 వచ్చినా అంతే పెట్టండి ఎందుకంటే మీరు పైన తీసే షేపును బట్టి ఇది ఆధారపడి ఉంటుంది ఎంత వస్తే అంతే పెట్టారంటే కనుక అప్పుడు షేప్ బెల్ట్ అనేది పొడవు తగ్గకుండా ఉంటుంది అనమాట సరేనండి ఇప్పుడు కింద నడుము ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎంత వచ్చిందో చూడండి మొత్తం అంతా కలిపి 12 ఇంచులు ఉంది 12 ఇంచులు ఉంది ఆ 12 ఇంచులు అనేది ఇక్కడ రాసుకుందాం అంటే ఈ 3 కొలతలు తీసుకుని మనం షేప్ బెల్ట్ అనేది ఖచ్చితంగా కటింగ్ చేసుకుంటేనే మీకు సైడ్ జాయింట్ల దగ్గర కట్ట తేడా రాకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇటువైపు నుంచి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర బ్యాక్ సైడ్ కటింగ్ చేసిన క్లాత్ మిగులుతుంది కదా అక్కడ ఏమైనా ఇలా చూస్తే కనుక 10 ఇంచులు మాత్రమే ఉంది అంటే పొడవు అనేది వెడల్పు అనేది తగ్గిపోయింది ఇప్పుడు ఇటువైపు చూద్దాం 4 ఇంచుల వైపు ఇలా ఇటువైపుకి తిప్పి ఇక్కడ నుంచి మనకి ఎదురుగా మనకి ఈ 12 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ నుంచి కరెక్ట్గా 12 ఇంచులు వరకు కూడా మనం మార్కింగ్ చేసి స్ట్రైట్ లైన్ అన్నది ఇలా కిందకి స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేయండి సరేనండి దాని తర్వాత మన వైపు నుంచి కింద నుంచి పై వైపుకి 3.5 ఇంచులు హుక్కుల వైపు పెట్టుకున్న మార్కింగ్ అనేది మనం ఇలా పెట్టుకోవాలి ఇక్కడ 3.5 ఇంచులు పెట్టాం కదా ఇప్పుడు మనం వెడల్పు దగ్గర గీసిన లైన్ దగ్గర పావు తక్కువ 3 ఇంచులు అనేది కింద నుంచి పైకి ఇక్కడ కూడా మార్కింగ్ చేయండి ఇప్పుడు మనకి 3 మార్కింగ్లు పెట్టాం కదా ఇక్కడ ఫస్ట్ ఇలా క్రాస్గా కిందకి ఇలాగ కొద్దిగా షేప్ ఇచ్చి తర్వాత నెమ్మదిగా స్ట్రైట్గా ఇలా తీసుకొచ్చేయండి చిన్నది మాత్రమే క్రాస్ కిందకి దిగాలి దాని తర్వాత ఇలా స్ట్రైట్గా ఈ లైన్లో కలిపేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసేయండి ఇప్పుడు చక్కగా ఇలా కటింగ్ చేసేస్తే కనుక మనకి 2 షేప్ ముక్కలు అనేవి వచ్చాయి అంటే ఇంకా 2 కావాలి బ్లౌజ్ అంతా కటింగ్ చేయగా మిగిలిన క్లాత్ల్లోంచి ఇంకొక 2 పీసులు అనేవి మనం తీసుకోవచ్చు హుక్కుల దగ్గర ఒక కట్ అనేది పెట్టండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేయాలంటే కనుక బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని కొల్చుకోవాలి బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని ఇలా పట్టుకుని
చక్కగా మీరు ఇంచీ టేప్తో ఇలా కొలుచుకుంటే కనుక ఎంత వచ్చింది 12.5 ఇంచీలు వచ్చింది. ఈ 12.5 ఇంచీలకి 1 ఇంచు తగ్గించి 11.5 ఇంచీలు అన్నది హ్యాండ్ వెడల్పు పెట్టారంటే కనుక మీరు ఇంకా అస్సలు ఎక్కడ కొలుచుకోవాల్సిన అవసరం లేదు. నీట్గా మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు మనకి క్లాత్ అనేది ఇలా మిగిలింది కదా, ఈ ఫోల్డింగ్ని ఇలా కోరంచుల వైపుకి ఇలా ఫోల్డ్ చేస్తే 4 మడతలు అనేవి వస్తున్నాయి. ఇలా 4 మడతలు వచ్చిన తర్వాత మనకి ఇలా మనం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 11.5 ఇంచీలు ఉండాలనుకుంటున్నాం కదా, కనీసం 3 ఇంచీలు సరే మనకి తగ్గిపోతుంది. ఎక్కువ ఇంచీలు తగ్గినప్పుడు మనం 4 వైపు కూడా మనం ముక్కలు అనేవి అతికించుకుంటే కనుక ఈ జాయింట్లు అనేవి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి. సరేనండి, ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లు ఉన్నాయి కదా కటింగ్ అవగా మనకి ఎక్కడైనా సైడ్ మిగిలిన క్లాత్లు ఉంటే కనుక ఆ క్లాత్లు తీసుకోండి. ఇటువైపు బ్యాక్ అంటే ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ కటింగ్ చేసిన దగ్గర ఒక క్లాత్ మిగులుతుంది, ఆ క్లాత్ని తీసుకుని అంచుల దగ్గర ఒక 1 ఇంచ్ అనేది చూసుకోండి. కింద కటింగ్ ఉందండి ఎంతవరకు ఉందో చూసుకోండి. పొడవు వచ్చేసి నాకు 7 ఇంచులు క్లాత్ మిగిలింది అంటే ఈ బ్లౌజ్కి 6 ఇంచులు పొడవు హ్యాండ్స్ మాత్రమే మనకి 1 మీటర్ క్లాత్ తీసుకుంటే ఉంటుంది. కానీ నాకైతే కనుక కామెంట్స్లో 8 ఇంచులు పొడవు కావాలన్నారు. ఒక 8 ఇంచులు పొడవు కావాలంటే కనుక కనీసం 1.25 మీటర్ అన్నా సరే మీరు తీసేసుకుంటే మీకు షేప్ బెల్ట్ కన్నా మెడముక్కల కన్నా ఏది తక్కువ రాకుండా అతుకులు ఎక్కువ రాకుండా నీట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ వెడల్పు వచ్చేసి లూజ్ వచ్చేసి 6.5 ఇంచీలు అని చెప్పారండి. 6.5కి 2 ఇంచీలు కలిపినా సరే మనకి ఇక్కడ కింద వెడల్పు అన్నది సరిపోతుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ కోరంచులు ఉన్నాయి కదా, కోరంచుల దగ్గర ఇవి 2 పొరల మీద ఉంది, 2 ముక్కలే వస్తాయి. ఇంకొక 2 ముక్కలు మనకి కావాలి. 1 ఇంచ్ అన్నది లైన్ డ్రా చేసేసి ఈ అంచులు ఈ 6 ఇంచ్ లైన్ మీదకి ఇలా పెడితే ఖర్చులు తీసేసామన్నమాట. ఖర్చులు తీసిన తర్వాత ఒక పిన్ను తీసుకుని చక్కగా ఇలా పిన్నులు తీసేసుకోండి. ఇలా పిన్ తీసుకుని ఒక పిన్ అన్నది అన్ని పొరలకి కలిసేటట్టుగా ఇలా ఒక పిన్అప్ చేస్తాము అంటే కనుక మీకు హెల్ప్గా అవుతుంది అనమాట, ఎక్కడ కూడా కదలకుండా అవుతుంది. ఇప్పుడు 2 ముక్కలు మనం కటింగ్ చేస్తే అదే సైజులో ఇంకొక 2 తీస్తే తర్వాత సరిపోద్ది. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి కావాలనుకున్న 11.5 ఇంచీలు మనకి ఉందా లేదా అన్నది ఇలాగ చెక్ చేసుకోండి. ఇక్కడ 11.5 ఇంచీలు ఉంది కదా, ఇక్కడ ఇలా లైన్ డ్రా చేయండి. మనకి ఇక్కడికి ఉంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనకి పొడవు ఈజీగా చూసుకోవాలనుకుంటే పొడవు అనేది మనకి ఇక్కడ ఎంత ఉంది, 7 ఇంచీలు ఉంది. అదే రకంగా ఇక్కడ 7 ఇంచీలకి ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తే లైన్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు మనం లోతు తీయాలంటే ఇక్కడ క్లాత్ లేదు, మరి ఎలా తీస్తాము? అప్పుడు ఏం చేయాలంటే మనం మొత్తం పొడవు ఎంత, 7 ఇంచీలు క్లాత్, అందులో పైనుంచి 3 ఇంచీలకి మనం లోతు తీస్తాం. 3 ఇంచీలకు లోతు తీస్తే ఎంత మిగులుతుంది, 4 ఇంచీలు మిగులుతుంది. అంటే కింద నుంచి 4 ఇంచీల దగ్గరకు ఒక మార్కింగ్ పెడితే కరెక్ట్గా మనం అనుకున్న 3 ఇంచీల లోతు పెట్టినట్టే. మీకు అర్థమైంది కదండి, పైనుంచి కొలుచుకుండా కింద నుంచి కొలుచుకుంటారు. 3 ఇంచులు చూసారు, పైనుంచి 3 ఇంచులకు వచ్చింది చూసారా. ఇది ఇటువైపు క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి మనం ఈ రకంగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా మనకి వస్తుంది అనమాట, ఆ రకంగా కొలుచుకోవాలి. 7 ఇంచీలోని 3 ఇంచులు చంకదింపు తీస్తే కింద 4 ఇంచులు మిగులుతుంది కాబట్టి కింద నుంచి 4 ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ గీస్తాం పొడవు దగ్గర. ఇప్పుడు ఈ 3 ఇంచీలు మనం చంకదింపు ఇక్కడ తీస్తాము, ఇదేమో వెడల్పు. ఇక్కడ నుంచి 2 ఇంచీలు అన్నది ఖర్చులకి లోపలికి మార్కింగ్ అన్నది చేస్తాం కదా, అదే మార్కింగ్ ఇప్పుడు కూడా మనం బ్లౌజ్ ఖర్చులకి 2 ఇంచులకి లోపలికి స్ట్రైట్గా మార్కింగ్ చేసాం. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కూడా 2 ఇంచీలకి మార్కింగ్ చేసాం. సరేనండి, మీరు 7 ఇంచీలు 8 ఇంచీలు మీరు ఒకవేళ బ్లౌజ్ హ్యాండ్ పొడవు పెట్టుకోవాలనుకున్నా సేమ్ ఇదే కటింగ్ చేసుకోండి. చంకదింపులు ఒకటే, ఎటువంటి తేడా ఉండదు. ఎల్బో హ్యాండ్స్ చేసుకోవాలనుకుంటేనే 3.5 చంకదింపు, లేదనుకుంటే 3 ఇంచీలే సరిపోద్ది. ఇప్పుడు ఇలా షేప్ ఇచ్చేసాం కదా 2 నుంచి 2 వరకు. తర్వాత లూజ్ వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి 6.5 ఇంచీలు, తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. ఖర్చులు మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సరేనండి, చూసారు క్లాత్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ చూసారు ఇది ఈ చివరి నుంచి ఇక్కడికి ఖర్చుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేస్తాము. తర్వాత ఈ 2 ఇంచుల ఖర్చులు మార్కింగ్ ఇలా చేస్తాం. ఇలా చేస్తే మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసేటప్పుడు కింద ఫస్ట్ లైన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి లైన్ కట్ చేయండి, ఆ తర్వాత షేప్ అనేది కటింగ్ చేసేసుకోండి. ఇలా షేప్ కటింగ్ చేసేసిన తర్వాత మనకి ఏంటంటే 2 ముక్కలు అనేవి అతుకులు వచ్చేసాయి. నీట్గా ఎంత కావాలో అంత 2 ముక్కలు అతుకులను వచ్చేసి సెంటర్లో కట్ పెట్టండి. దాని తర్వాత మనకి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి చూసారు ఇలా వచ్చింది కదా, ఇక్కడ పిన్ తీసేసి మిగిలిన క్లాత్ల్లోని ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ అవుతుందేమో చూడండి. ఈ మిగిలిన క్లాత్లు అయితే అవ్వట్లేదు. తర్వాత ఇటువైపు మనకి క్లాత్ ఎక్కువ మిగిలింది కదా, ఈ మిగిలిన క్లాత్ అనేది తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ నుంచి చూసారా ఇలా పెడితే కనుక పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా మనం ఇంకొక 2 పీసులు అనేది తీసుకున్నాం. తీసుకుంటే మనకి కరెక్ట్గా 4 అతుకులు అనేవి మనకి వచ్చేసాయి. ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసి నేను ఇవి పిన్అప్ చేసేస్తానండి. ఇలా 1 ఇంచ్ అనేది ఇలా లోపలికి పెట్టి నీట్గా ఇలా పిన్ పెట్టేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా అంటే అతికించిన తర్వాత మీకు ఇలాగే వస్తుంది. సరేనండి, జాయింట్ చేసిన తర్వాత ఇటువైపు కూడా ఒక 1 ఇంచ్ అనేది ఇలా లోపలికి పెట్టి పిన్అప్ చేసేస్తే హ్యాండ్ షేప్ అన్నది మీకు ఈ రకంగా వస్తుంది. కానీ మీరు ఎప్పుడు కూడా
లోతు తీయాలి అనుకుంటే కనుక ఎలా తీయాలనేది చూపిస్తున్నాను చూడండి సెంటర్ నుంచి 2 ఇంచులకు మార్కింగ్ అదే రకంగా ఇటువైపు కూడా చూసారా ఆటోమేటిక్ 2 ఇంచులు మార్కింగ్ ఉంది కదా అంటే ఇక్కడ నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేయగా మధ్యలో ఎంత అయితే మిగిలితుందో నాకైతే 7.5 ఇంచులు మిగిలింది అంటే మనకి పావు తక్కువ 4 ఇంచులు అన్నది మనకి ఇక్కడికి మార్కింగ్ సెంటర్ పాయింట్ అన్నది వస్తది ఇక్కడ నుంచి ఇలా సెంటర్ పాయింట్ వచ్చిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా 1/2 ఇంచ్ అన్నది మన పెద్ద సైజ్ కదా అని ఎక్కువ లోతు తీయొద్దండి 1/2 ఇంచ్కే లోతు తీయాలి 1/2 ఇంచ్కే లోతు తీసి ఇక్కడ నుంచి ఇలా షేప్ అన్నది ఇచ్చుకోవాలి కానీ ఈ షేప్ అన్నది సైడ్ జాయింట్లు చేసేసి కింద మన హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ అన్నది ఈ షేప్ అన్నది కటింగ్ చేసుకోండి మీకు కటింగ్ ఎలా చేయాలన్నది చూపించానండి ఇప్పుడు కటింగ్ చేయొద్దు మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకోండి మీకు తారుమార అయ్యి హ్యాండ్స్ ప్రాబ్లం రాకుండా ఉంటది మిగిలిన క్లాత్ లోని ఇలా ఇంకో షేప్ బెల్ట్ తీయండి చివ్వన కొద్దిగా అతుకులు వస్తుంది అది వేసుకోండి మిగతా క్లాత్ లోంచి హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు అదే రకంగా ఇలా మెడ ముక్కలు నడుం ముక్కలు కూడా మీరు చిన్న చిన్నగా కటింగ్ చేసుకుని జాయింట్ చేసుకుని అరేంజ్ చేసుకోండి సరేనండి దాని తర్వాత మనకి ఇక్కడ డాట్స్ ఎలా వేసుకోవాలన్నది చూపిస్తాను మెయిన్ డాట్ అయితే చెప్పాను కదండి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులకి ఒక మార్క్ పెట్టాము తర్వాత ఇంకొక 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టాము ఇదే డాట్ వెడల్పు అన్నమాట ఇప్పుడు డాట్ కుట్టేటప్పుడు ఏం చేస్తారు రెండు కట్స్ ని ఇలా కలిపి ఇలా ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ క్రియేట్ అవుతుంది ఆ ఫోల్డింగ్ మీద కింద నుంచి పైకి 2.5 ఇంచులు పొడవు అన్నది డాట్ పొడవు అన్నది పెట్టుకోండి సరేనండి డాట్ పొడవు 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు అన్నది ఇలా డాట్ పొడవు పెట్టుకుని ఈ కట్స్ దగ్గర నుంచి ఇలా కలిపేసుకుంటాను అన్నమాట నాకు ఇక్కడ చూసారు కదా ఇలా ఇది సెంటర్ లైన్ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ నుంచి 2.5 ఇంచులు పొడవుకి మనం డాట్ పొడవు పెట్టుకుంటే ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా అంటే ఈ కట్స్ దగ్గరికి కుట్ అనేది ఇలా వస్తుంది అన్నమాట ఇది మెయిన్ డాట్ వేసుకునే పద్ధతి అంటే ఈ కట్స్ రెండు కలిపి పట్టుకోండి ఫోల్డింగ్ వచ్చిన దగ్గర 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకుని కట్ నుంచి ఆ 2.5 ఇంచులకి క్రాస్గా స్టిచ్ చేసేయండి తర్వాత హుక్కుల దగ్గర కింద నుంచి పైకి 2 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టండి మీకు కరెక్ట్గా సరిపోద్ది ఈ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకి మీరు డాట్ పొడవు అన్నది పెట్టుకోండి హుక్ బెల్ట్ల దగ్గర ఇలా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టి ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ గీసి మీరు 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఇటువైపు ఒక 1/2 ఇంచు అటువైపు ఒక 1/2 ఇంచ్కి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేస్తే కుట్టు అంటే మనకి కుట్టు వచ్చే లైన్ అన్నమాట ఇది సరేనండి ఈ రకంగా మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక పాదం కచ్చి వెడల్పుతో మనం స్టార్ట్ చేసి 2.5 ఇంచుల దగ్గర మనం సన్నగా ఎండ్ చేసేస్తాం సరేనండి ఈ తర్వాత మళ్ళీ మనకి అంటే 1/2 ఇంచ్ కచ్చి అంటే రెండు గీతల వరుస అన్నమాట దాని తర్వాత ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కార్నర్ పాయింట్ ఉంది కదా కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఫిట్టింగ్ వేప్ చేసి ఒక 1/2 ఇంచు దాని తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ అన్నది మనం మార్కింగ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ మార్కింగ్ చేస్తే ఈ 2.5 ఇంచుల దగ్గర మనకి కుట్టు వస్తుంది సెంటర్లోనేమో ఫోల్డింగ్ వస్తుంది సరేనండి ఇప్పుడు ఇక్కడ ఈ డాట్ సెంటర్లో ఒక కట్ పెట్టాము అదే రకంగా ఈ రెండు మార్కింగ్ల దగ్గర ఈ 1/2 ఇంచ్ మార్కింగ్లు పెట్టాం కదా ఈ 2.5 ఇంచ్ మార్కింగ్ల దగ్గర రెండు కట్స్ పెడితే ఈ రెండు కట్స్ కలిపి స్టిచ్ చేస్తే మీకు 1/2 ఇంచ్ మార్జిన్ అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండు డాట్ల మధ్యలోని కనీసం ఇలా ఒక 2 ఇంచులు అన్నది గ్యాప్ ఉంటుంది రెండు డాట్ల మధ్యలో సెంటర్ పాయింట్ అన్నది 1 ఇంచ్ అన్నమాట ఈ సెంటర్ పాయింట్ దగ్గరికి ఇలా ఈ లైన్ అన్నది క్రాస్గా ఇక్కడికి వస్తుంది అన్నమాట ఈ రెండు కట్స్కి సెంటర్లోంచి ఇలాగ స్కేల్ కానీ ఇంచి టేప్ అయితే ఈజీగా ఉంటుంది ఇంచి టేప్ని ఇలా ఈ డాట్ కలిసేటట్టు పెట్టి ఇక్కడే మనం కొలుచుకోవచ్చు 4 ఇంచులు పొడవు వరకు ఈ డాట్ అనేది పెట్టండి రెండు కట్స్ కలిపి ఫోల్డ్ చేసిన తర్వాత 4 ఇంచులకి ఈ డాట్ పెట్టి ఇక్కడ నుంచి ఇలాగ డాట్ పెట్టిన తర్వాత ఈ కట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఈ కట్కి ఆ కట్కి మార్కింగ్ చేసేస్తే కుట్టు అనేది ఇక్కడికి వస్తుంది అన్నమాట ఈ రకంగా ఈ 3 డాట్స్ అనేవి మనం మార్కింగ్ చేసుకుంటాం సరేనండి చూడండి చాలా సింపుల్గా ఉంది కదా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి మీకు మీ సైజ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్స్లో పెట్టండి సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో